जिला लोजीवूर निजर्ग चाट्राई मंडल चाट्राई तहसीलदार आफी मुझे सोमवार ग्राम पंचायती शिवार जगन्नाथपुर ग्रमा पेद रैत नलबे साूमक साकल कल पटादार पास पुस्तक रईत भरोसा वर्तिंपेयू अखिल भारत व्यवसाय ग्रामीण कार्मिक संघं आध्र्यन धर्ना निर्वहित एलूर जिला कार्यदर्शि डी पुलात सोमवार रेवेन्यू पैध आरएस नंबर 558 కుటుంబాలు పేదరైతులు 70 సంవత్సరాలుగా సాగు చేస్తూ జీవిస్తున్నారని తెలిపారు. పేదలు సాగు చేస్తున్న భూములు రెవెన్యూ రికార్డులో ఫారెస్ట్ భూములుగా ఉన్నాయని చెబుతున్న రెవెన్యూ అధికారులు ఏనాడు భూమి సాగు చేయని భూస్వాములకు రికార్డులు తారుమారు చేసి వందల ఎకరాలకు ఎలాస్టిక్ కులుకులతో నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో చీకటి రామకృష్ణ, పొస్తుమర్తి సత్యనారాయణ, పానుగంటి రంగారావు, సిహెచ్ శ్రీనివాసరావు, పి నాగ శిరోమణి, చిమట నాగమణి, పందిగల వీర వెంకటేశ్వరరావు, పేరం సూరయ్య, పి రామలక్ష్మి, చింత సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చాట్రాయ మండలం సోమవారం పంచాయతీలో కలిగినటువంటి జగన్నాథపురం గ్రామంలో మరి 40 సంవత్సరాలుగా ఈ చిన్న చిన్నకారు రైతులు భూములు సాగు చేస్తా ఉన్నారు. ఈ భూములు వేరే వాళ్ళకి పట్టాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళ మీద కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఆ కోర్టులో కూడా వీళ్ళు రిట్ పిటిషన్ నెంబరు 32/90/2023లో కోర్టులో మరి వేయటం జరిగింది. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి 300 ఎకరాలకు పట్టాలుంటే 500 ఎకరాల పైగా మరి ఈ రెవెన్యూ అధికారులు మరి వివిధ రైతులకి అక్రమ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ 40 ఏళ్లుగా సాగుతున్నటువంటి ఈ పేదలకు మాత్రానికి సాగు హక్కులతో కల్పించడానికి మేనమేషాలు లెక్క వేస్తూ ఉన్నారు. కాబట్టి మేము సిపిఎం లిబరేషన్ పార్టీ అలాగనే అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళు ఎవరైతే భూములు సాగు చేస్తూ ఉన్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా ప్రతిష్టాత్మకంగా రీసర్వే అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఈ రోజున భూముల ములక్కల మొత్తం కూడా తీరుస్తామంటున్నారు. భూముల్లో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. కానీ ఏ రీసర్వేలు జరుగుతున్నప్పటికీ కూడా మరి పేదవాళ్ళు సాగు చేస్తున్నటువంటి భూములు మరి వాళ్ళ పేర్లతో నమోదు కావడం లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రీసర్వేలోనైనా సరే 40-50 సంవత్సరాలుగా ఏదైతే పేదలు సాగు చేస్తూ ఉన్నారో ఆ భూముల్ని హక్కులు కల్పించి వాళ్ళకి సాగు హక్కులు కల్పించి రైతు భరోసాని వాళ్ళకు కూడా వర్తింపు చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శిగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నాను.